నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓడిపోవడానికి ఆయన చేసిన పాపాలే అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, అంటే ఏ కాంటెక్స్ట్ లో అనుండొచ్చు సార్ ఆయన? యా, ఢిల్లీలో ఆయన చిట్ చాట్ మాట్లాడుతూ మీడియాతో అనేక విషయాలు మాట్లాడాడు. దానికి సంబంధించి ఏపీ గురించి కూడా అడిగారు వాళ్ళు. అడిగినప్పుడు ఆయన జగన్ చేసిన పాపాలలో జగన్ ఓడిపోయాడు, తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశం పార్టీని కతం చేయాలని జగన్ అనుకున్నాడు. చివరికి అతనే కతం అయిపోయాడు. సో అతను చేసిన తప్పుల వల్ల ఇండస్ట్రీస్ అన్నీ కూడా రాకుండా పోయినాయి, దానివల్ల జగన్ ఓడిపోయాడు అనేది ఆయన చెప్పాడు. ఒక కాంటెక్స్ట్లో అది కరెక్టే. ఎవరైనా కూడా అంటే ఒక నెగిటివ్ ఓటు వచ్చిందంటే అర్థం వాళ్ళు చేసిన పాపాలనండి లేకపోతే తప్పులనండి, ఏదన్నా జగన్ వ్యతిరేక ఓటు అనేది కరెక్ట్. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళింది కూడా జగన్ టాపిక్ మీదనే ఎన్నికలకు వెళ్ళారు. జగన్ ఉండాలా, జగన్ దించేయాలా అనేది మనకి అక్కడ టాపిక్ తప్ప వీళ్ళు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది వీళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు. అంటే ఒకటే రెండు చెప్పారు తప్ప క్లియర్గా దాని మీద ఎన్నికలు జరగలేదు. సో ప్రధానంగా జగన్ని దించేయాలా అనేదే వీళ్ళు ప్రధానంగా నెగిటివ్ క్యాంపెయిన్ మీదే వీళ్ళు డిపెండ్ అయ్యారు. ఫైనల్గా వీళ్ళు జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీ కొంపలు ముంచుతాయి, మీ ల్యాండ్ అంతా జగన్ ఆక్యుపై చేసుకుంటాడు అన్న ఒక నెగిటివ్ క్యాంపెయిన్ మీదనే డిపెండ్ అయింది కూటమి అనేది ప్రధానంగా. మనకు పవన్ కళ్యాణ్ స్పీచ్లు చూస్తే కూడా జగన్ దించేయడం మీదనే ఫోకస్ చేశారు తప్ప మేము వస్తే ఏమేమి చేస్తామనేది ఎప్పుడు కూడా కాంక్రీట్గా చెప్పలేదు. సో దాని తర్వాత వీళ్ళు సూపర్ సిక్స్ అనేవి హామీలు ఇచ్చారు. అది కూడా గతంలో జగన్ చేస్తే విమర్శించిన వాళ్ళే యూటర్న్ తీసుకొని అతను 10% ఇస్తే మేము 50% ఇస్తామన్నట్టుగా పెంచి చెప్పారు. అది కూడా వర్కౌట్ అయ్యిండొచ్చు. ఏదేమైనా ఎన్నికల్లో అనేక అంశాలు ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ ఓడిపోవడానికి కారణమవుతాయి. ఇప్పటికీ జగన్కి 40% వచ్చింది నిజానికి ఆ రకంగా చూసుకున్నప్పుడు. ఓన్లీ సీట్లు తగ్గాయి తప్ప పర్సంటేజ్ పెద్దగా పడిపోలేదు. అంటే కన్వెన్షనల్గా వైసీపీకి 40% ఓట్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా స్వింగ్ ఓటర్సే డిసైడ్ చేస్తుంది. కన్వెన్షనల్గా ఆంధ్రప్రదేశ్లో 40% వైసీపీకి 40% టీడీపీకి ఓట్ బ్యాంక్ అనేది కామన్. అది అయితే ఈ స్వింగ్ ఓటర్స్ ఉంటారు అటు ఇటుగా జంప్ చేసేవాళ్ళు, వాళ్ళు మీద అనేక ప్రభావాలు పడవచ్చు. అది జగన్ వ్యతిరేక ఓటుగా మనకి ఎక్కువ కన్వర్ట్ అయింది. నిజానికి టూ ఇదే లాజిక్ అప్లై చేస్తే ఈయన మన రేవంత్ రెడ్డి లాజిక్కే చాలా వాటికి అప్లై చేయొచ్చు. తెలుగుదేశానికి కూడా 2019లో తెలుగుదేశం కూడా 23 సీట్లే కదా, మరి చంద్రబాబు పాపాల వల్లే చంద్రబాబు ఓడిపోయాడు అని చెప్పచ్చా? చెప్పచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇది జగన్ కరెక్టే అన్నప్పుడు అది కూడా కరెక్టే కదా. అట్లాగే రాహుల్ గాంధీ ఎందుకు అనేక రాష్ట్రాల్లో ఫెయిల్ అయింది కాంగ్రెస్? రాహుల్ గాంధీ చేసిన పాపాల వల్ల లేదా కాంగ్రెస్ పాపాల వల్ల ఓడిపోయిందా? ఇప్పుడు ఓన్లీ కేవలం 2 స్టేట్లకి మిగిలింది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ఇది, మిగతా స్టేట్లో ఏ స్టేట్లో కూడా కాంగ్రెస్ పరిపాలన లేదు ఒక హిమాచల్ ప్రదేశ్లో తప్ప. సో దీనివల్ల మరి కాంగ్రెస్ని కూడా ఇదే అనొచ్చు కదా, వాళ్ళు చేసిన పాపాల వల్లే వాళ్ళు ఇదని. కాబట్టి ఇదేంటంటే జనరల్గా చెప్పదలుచుకుంటే అందరికీ ఇదే చెప్పేయచ్చు, వాళ్ళ కేసీఆర్ చేసిన పాపాల వల్ల కేసీఆర్ పోయాడని. సో ఓవరాల్గా ఏంటంటే జగన్ పట్ల ఇతను వ్యతిరేకత ఈ స్టేట్మెంట్లో తెలుస్తుంది మనకి. జగన్కి రేవంత్ రెడ్డికి పడదు, అది కూడా చెప్పాడు. కొంతమంది వైసీపీ ఎంపీలు నన్ను కలిస్తే కూడా వాళ్ళని తిట్టాడంట అని ఉండొచ్చు. రేపు పొద్దున ఇతను ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్ కలిస్తే ఇతను తిట్టడా? ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. అంటే మా తెలియకుండా ఎందుకు పోయి కలిసావని. ఎందుకంటే క్లియర్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటే అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఎందుకు పోటీ చేయలేదు చంద్రబాబు గతంలో మొన్న అసెంబ్లీకి? అది కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి. పోటీ చేసింటే మీ పరిస్థితి ఏంటంటే పోటీ చేసింటే 10% ఓట్లు వచ్చేది వాళ్ళకి, దానివల్ల మాకు ఇబ్బంది అయి ఉండదు అని చెప్పాడు. కాబట్టే కదా పోటీ చేయలేదు, పోటీ చేయకపోవడం వల్ల కదా ఇతనికి మేలు జరిగింది. అందువల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి జగన్ని ఎనిమిగా చూస్తాడు. సో జగన్ ఓడిపోవడం అనేది రేవంత్ రెడ్డికి ఆనందకరమైన విషయం. సో అందుకని ఆయన పాపాల వల్ల ఓడిపోయాడు అనేది చెప్తాడు. కానీ ఈ స్టేట్మెంట్ అనేది అందరికీ వర్తిస్తుంది. రేపు పొద్దున్న రేవంత్ రెడ్డికి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ గెలవాలి కదా, గెలవకపోతే అప్పుడు కూడా పాపాల వల్ల అని చెప్పచ్చు. ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, అట్లని అది కొంత ఎనిమిటీని కూడా సూచిస్తుంది. చెప్పే పద్ధతి ఏంటంటే జగన్ కొన్ని మామూలుగా ఇదే విషయాన్ని వేరే రకంగా కూడా చెప్పచ్చు. జగన్ కొన్ని తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు, దానివల్ల ఓడిపోయాడు, ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటారు, మళ్ళీ వస్తారనేది పాజిటివ్ స్టేట్మెంట్.
లేదు మనకి నైట్ ఉంటే అవతల వాడి మీద వాడు పాపాలు చేశాడు పోయాడు నాశనం అయిపోయాడు అనేది కూడా చెప్పచ్చు. అంటే నేను చెప్పే పద్ధతిని బట్టి అవతల వ్యక్తి మీద నీ అభిప్రాయం ఏంటనేది మనం గ్రహించవచ్చు. సో జగన్ ఇప్పుడు జగన్ పార్టీలో వాళ్ళు కావచ్చు, జగన్ శ్రేయోభిలాషులు కావచ్చు, వాళ్ళు ఎలా చెప్తున్నారంటే జగన్ కొన్ని తప్పులు చేశాడు, పార్టీని పట్టించుకోలేదు, ఎమ్మెల్యేని పట్టించుకోలేదు, ఎంపీలను పట్టించుకోలేదు, తర్వాత సీఎంఓల మీదనే నమ్మాడు, సీఎంఓలో ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల అడ్వైజర్ సజ్జలు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి వదిలేసి తను ఇది చేశాడు. అట్లాగే మీడియాని పట్టించుకోలేదు, అట్లాగే ఓన్లీ బటన్ నొక్కితే సరిపోతుంది అనుకున్నాడు, మిగతా స్టేట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు మిగతా విషయాలను పట్టించుకోలేదు, ఇలాంటి కారణాలు అనలైజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి కానీ పార్టీ కానీ ఓడిపోతే ఖచ్చితంగా ఎందుకు ఓడిపోయినాం అనేది అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఈ తప్పులు చేయకుండా కొత్త, ఎప్పుడైనా కొత్త తప్పులు చేయండి పాత తప్పులు చేయకండి అనేది సూత్రం. అంటే పాత తప్పులు చేయడం అంటే ఏంటి, మళ్ళీ చేసింది చేస్తే నువ్వేం నేర్చుకోలేవు. కాకపోతే ఫ్రాయిడ్ లాంటి వాళ్ళ థీరీ వేరే ఉంది, అదేంటంటే హిస్టరీ నుంచి మనం ఒకటే నేర్చుకుంటాం, అదేంటంటే మనం ఏమి నేర్చుకోము అనే విషయాన్ని నేర్చుకుంటాం అంటాడు ఆయన. అంటే హిస్టరీ నుంచి ఎవరు ఏమి నేర్చుకోరు అనేది ఆయన థీరీ, చేసినవే మళ్ళీ చేస్తుంటాం, రిపీట్ చేస్తున్నావు, వీ బౌండ్ టు డూ రిపీట్ ద మిస్టేక్స్ అంటాడు ఫ్రాయిడ్. సో అది కూడా చాలా మంది విషయంలో కరెక్ట్ అవుతుంది. వీళ్ళు ఏంది ఏమి మళ్ళీ అదే చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం చూస్తే అదే అనిపిస్తుంది, తెలుగుదేశం వైసీపీని ఏవేవైతే విమర్శించారో అదే పని ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. అంటే వైసీపీ వాళ్ళు ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడం, కొట్టడం, వాళ్ళని కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు, అదే పని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా, కేసులు పెడుతున్నారు, వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేయిస్తున్నారు, వాళ్ళని లెజిటిమసీని దెబ్బతీస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ఇదే పని వీళ్ళు చేస్తున్నారు, అదే పని అప్పుడు వాళ్ళు చేశారు. సో ఇక్కడ మరి చంద్రబాబు గారిని తెలుగుదేశం హిస్టరీ నుంచి ఏం నేర్చుకున్నట్టు, ఇక్కడ రేవంత్ రెడ్డి సేమ్. రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించి ఏమేమి చేశాడో రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద అదే చేస్తున్నాడు. కేసీఆర్ గతంలో రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టాడు, జైలుకి పంపించాడు, అట్లాగే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎక్కువ మందిని తన పార్టీలో చేర్పించుకున్నాడు, ఇవన్నీ కేసీఆర్ చేశాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అవే చేస్తున్నాడు కదా. సో పార్టీలో ఉండేవాళ్ళు లాక్కుంటున్నాడు, కేసులు పెడుతున్నాడు, అరెస్టులు చేయిస్తున్నాడు, తవ్వుతున్నాడు, స్కామ్లంతా అదే పని రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి ఏమి హిస్టరీ నుంచి నేర్చుకున్నాడు? సో వీళ్ళు ఎవరూ హిస్టరీ నుంచి ఏమి నేర్చుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళకి అన్నీ గుర్తొస్తాయి, డెమోక్రసీ విలువలు అన్నీ గుర్తొస్తాయి, అధికారం కావాలనుకున్నప్పుడు ఇవేమి గుర్తుకురావు, అధికారం ఒకటే కావాలి. అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థుల్ని తొక్కేయాలని వీళ్ళు అనుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, టీడీపీని ఖతం చేయాలని జగన్ అనుకున్నాడు, జగనే ఖతం అయిపోయాడు. అది ఈయనకు కూడా వర్తిస్తుందిగా, ఈయన బీఆర్ఎస్ని ఖతం చేయాలనే కదా ఇప్పుడు అనుకుంటున్నాడు, మరి అది ఆయనకు వర్తించదా? సో కాబట్టి ఇదేంటంటే చెప్పేందుకే నీతులు ఉన్నాయి అన్నట్టుగా వేరే వాళ్ళకి చెప్పడానికి అందరి దగ్గర నీతులు ఉంటాయి. రేవంత్ రెడ్డి కూడా అతీతుడేం కాదు, ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగే కాబట్టి హ్యూమన్ బీయింగ్లో ఉండే అన్ని మంచి లక్షణాలు అవలక్షణాలు అన్నీ ఆయనలో కూడా ఉంటాయి. కాబట్టి ఆయన మిత్రుడికి శత్రువు కాబట్టి తనకు కూడా శత్రువుగా ఆయన భావించాడు. సో విచిత్రం ఏంటంటే వాళ్ళ నాన్ననేమో ఈయన ఐడియాలు నేను వయస్సు నుంచి చాలా నేర్చుకున్నాను అంటాడు. సో మేబీ జగన్ కూడా కొంతకాలం ఆయన పరిపాలించిన తర్వాత ఆయన ఐడియాలు అవుతాడేమో తెలియదు. ఏదేమైనా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అనేది కొంతవరకు వాస్తవము. అంటే ఎవరు పాపాల తప్పులు అనేది పక్కన పెడితే ఆయన మీద నైట్ వచ్చిందంటే జగన్ తప్పులు చేశాడని అర్థం. సమీక్షించుకునే పనిలో ఉన్నారు. ఎవరైనా మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు సమీక్షించుకోవాలి ఆనెస్ట్గా. ఆ పని ఆయన చేస్తున్నాడు, ఇక్కడ కేసీఆర్ కూడా అందరిని పిలిపించి మాట్లాడుతున్నాడు. అది తప్పదు ఎవరికైనా, అది ఓటమిలో ఉన్నప్పుడు ఎవరైనా నేర్చుకోవాలి, సమీక్షించుకోవాలి, దీన్ని నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించాలి. ఈ లోపల ఎట్లాగో అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తారు, అవి మళ్ళీ పనికి వస్తాయి, వీళ్ళకి నెగిటివ్ ఓట్ వస్తుంది. సో అది ఇది రిపీట్స్. మళ్ళీ ఇక్కడ కార్ల్ మార్క్స్ కొటేషన్ చెప్పాలంటే హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ ఇట్ సమ్టైమ్స్ యాజ్ ట్రాజెడీ, సమ్టైమ్స్ యాజ్ ఫార్స్. సో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.